దానిపైన మేము నిర్మించిన సావిత్రి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఒక డీసెంట్ ఫిల్మ్, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా చక్కటి ఫ్యామిలీ వాల్యూస్తో తీసిన మూవీ ఇది. ఈ మూవీ ఆడియో శ్రవణ్ చేశాడు, శ్రవణ్ డిడ్ ఏ గుడ్ జాబ్. ఈ మూవీ ఆడియో మేము మార్చి 4th జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ మూవీని మార్చి 25th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. మెయిన్ మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రోహిత్ గారు ఇంత బాగా పాడతామని మేమే అనుకోలేదండి. జస్ట్ మేము ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఆయన రోహిత్ పాడాలనుకోలేదు, మేము సింగరే పాడాలనుకున్నాం మేము. అండ్ ఐ లవ్ మై బ్రదర్ పవన్ అండ్ హిజ్ ఎనర్జీ ఆన్ ద హోల్ మూవీ అండి. హీ వర్క్డ్ ఎ లాట్ ఫర్ ద మూవీ. ఇంకా మా సావిత్రి, మధు, చైతు. చైతు అసలు డైలాగ్స్ ఈ మూవీకి మీకు చాలా హైలైట్గా మిగులుతాయి. అండ్ ఐ విష్ ఆల్ అస్ గెట్ ఏ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇట్స్ రియలీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే నేను ఎప్పుడూ యాక్చువల్లీ ఈ సినిమా తీయడానికి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీయడానికి బిగ్గెస్ట్ ఏంటంటే, నా ఫేస్ సినిమా ప్రేమేష్ కథలు చేసినప్పుడు ఇట్స్ అ మోర్ ఆఫ్ అదొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పారు, ఆయన సినిమా బాగుంది అంతా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కానీ యూత్ సినిమాలు చేస్తే ఒక టికెట్ దిగుద్ది, అదే ఫ్యామిలీ సినిమాలు చేస్తే 4 టికెట్లు దిగుతాయి. ఎందుకంటే సో ఎప్పుడైనా, ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద డే అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని థియేటర్కి లాగినప్పుడు ఎవరికైనా ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా రెవెన్యూ అనేది జనరేట్ అయ్యేది. సో మనం తీస్తున్నప్పుడు అది డెఫినెట్గా వాళ్ళు మనం నమ్మి పెడుతున్నప్పుడు, సో ఇంట్లో ఉన్న ప్రతి టికెట్ తగ్గాలని ఆ ఒక్క ఇంటెన్షన్తో చేసిన ఫిల్మ్ సావిత్రి. ప్రతి క్లియర్గా టైటిల్ దగ్గర నుంచి ఇచ్చిన హీరో హీరోయిన్, సో ఇచ్చిన ఉన్న ప్రతి ఆర్టిస్ట్లో ఆ తెలుగుతనం కనపడేలాగా ఉండే మూవీ అనమాట. దీనికి నాకు బిగ్గెస్ట్ స్ట్రెంత్ రాజేంద్ర గారు. ఎందుకంటే అంటే నేను ఆల్మోస్ట్ ప్రేమేష్ కథలు అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఇన్ హంట్ అనమాట. అంటే చేసిన తర్వాత ఎలాంటి అంటే ఒకేసారి ఒక పెద్ద స్టెప్ అయిపోతున్నాను, సో అది తీద్దాం అనుకున్న ఎవరు అని చూస్తుంటే, అంటే ఆల్మోస్ట్ అంటే ఇండస్ట్రీలోనే ఆల్మోస్ట్ పెద్ద బ్యానర్లు అది ఇది అన్నీ తిరిగాను. అంటే అది ఒక సరైన మూమెంట్ రావట్లేదు. ఆ మూమెంట్ ఏంటి కరెక్ట్గా ఒక అంటే ఒక చిన్న స్పార్క్ అనమాట, స్పార్క్ లాగా ఆ టైంలో నాకు రాజేంద్ర గారు కలిసిపోయిన. యాక్చువల్లీ ఏంటంటే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అది, స్టోరీ కూడా వినలేదు. ఈయన స్టోరీ వినకముందే మనం చేస్తాం అంటే జస్ట్ ఇలా ఉంటుంది రోహిత్ గారు అనుకున్నా అది ఇది, జస్ట్ ఆ పైన లైన్ చెప్పాను. ఎప్పుడైతే ఆయన నమ్మి ఇలా ముందుకెళ్ళారు, ముందుకెళ్ళిన దగ్గర నుంచి అప్పుడు ఆయన కథలో కూర్చొని అచ్చని ఇన్పుట్స్ ఇవ్వడం, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఎందుకంటే డాక్టర్ కొత్త ఆయన, సో ఏం మనం చెప్తే అది జరిగిద్ది, సో వెళ్ళిపోతుంది అనుకున్నా కానీ ఎప్పుడు ఆ కథలో అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సో అంటే అంత వాల్యుయబుల్ ఇన్పుట్స్ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్, ఆ ఇన్పుట్స్ అని మాకు రియల్లీ హెల్ప్ అయినాయి. అట్ ద సేమ్ టైం రోహిత్ ఈజ్ మోర్ లైక్ ఎ బ్రదర్ టు మీ. సో ఆయన గురించి అంటే ఇప్పుడే చెప్పేస్తే ఆడియో ఫంక్షన్ ఏం మిగలదు. సో అలానే చైతు, మధు, నందిత, వసంత్, సో అందరూ బిగ్గెస్ట్ ఫ్రెండ్. అండ్ ఐ థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్, గేవ్ సమ్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఇంత అంటే అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే, ఒక్కసారి పోస్టర్ చూస్తే సచ్ లవ్లీ, అంటే మాకు పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర సినిమా బిజినెస్ స్టార్ట్ అయింది. సో దానికి అనిల్ బానుకి రియలీ రియలీ గ్రేట్ థ్యాంక్స్. గారు పాడిన తర్వాత ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గారు ఆల్మోస్ట్ ఎవ్రీడే సెట్లో ఉంటున్నారు, బట్ ఐ గెస్ హీ వాజ్ ఆన్ ద సెట్ ఫర్ అబౌట్ 70-75 డేస్ ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ ప్రతిరోజు టెన్షన్లోనే ఉన్నారు, అంటే ఏం జరుగుతుంది సీన్, ఎట్లా అవుతుంది, టైంకి అవుతుందా అవుతుందా, డబ్బులు సరిపో, అంటే ఈరోజు అనుకున్న బడ్జెట్లో చేస్తామా చేయమా, బడ్జెట్ ఎక్సైడ్ అవుతుందా. ఐ గెస్ ఈరోజు ఆయన ఈ సాంగ్ చూసిన తర్వాత ఈరోజు బ్రైటెస్ట్ స్మైల్ ఇచ్చారు, అంటే ఆయనలో ఆ కంటెంట్ హ్యాపీనెస్ ఈరోజు బాగా కనపడింది. సార్, ఈ హ్యాపీనెస్ మీకు ఆడియో రిలీజ్ ఫంక్షన్కి డబుల్ అవ్వాలి, సినిమా రిలీజ్కి ట్రిపుల్ అవ్వాలి, సినిమా హిట్కి ఇంకా మీకు హ్యాపీనెస్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. ఒక మా రాజేంద్ర ప్రసాద్ గారే, సో హీ వాజ్ వెరీ సపోర్టివ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండి, అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ రోహిత్, పవన్ అందరూ నా ఫ్రెండ్సే, మధు స్టేజ్ మీద అందరూ. సో సావిత్రి ఈజ్ వెరీ క్లోజ్ టు ఆల్ అవర్ హార్ట్స్. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ టర్న్స్ టు బి ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సాయి కొరపాటి గారు, మీలాంటి వాళ్ళ చేతుల మీద ఇక్కడ లాంచ్ అవడం ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. రీచ్ చేయలేదు అండ్ పవన్ టోల్ మీ దట్ హీస్ గోన్ సింగ్ అ సాంగ్, బట్ ఇవాళ చూస్తే హీ షోడ్ ఇట్ ఇన్ వీడియో ప్రూఫ్ దట్ హీ సాంగ్ అ సాంగ్. సో వెరీ వెరీ సర్ప్రైజ్. అండ్ సావిత్రి గురించి ఐ డోంట్ నో వాట్ టు సే, ఇట్స్ జస్ట్ దట్ థ్యాంక్ యూ పవన్ ఫర్ స్కెచింగ్ అ రోల్ దట్ యూ కుడ్ విజువలైజ్ ఆన్ మీ అండ్ గివింగ్ ఇట్ టు మీ. వివి ప్రసాద్ సర్, హూ ఇస్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్, ఐ థింక్ హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ ఇస్ నాట్
you know, pointed out or troubled us in any way. Chala cool ga, happy ga, you know, family shoot lag helpindi. So it was wonderful working with everyone. So I hope you people love the music and also welcome the film on 25th of March. Thank you. మీరు అసలు మీ ఆడియోకి స్టేజ్ ఎక్కరు. సో ఇక్కడ ఎక్కి మీరు లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నేను ఫస్ట్ పాడిన పాట. అండ్ సావిత్రి, ఈ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ నేను పవన్ ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఈ స్క్రిప్ట్తో ట్రావెల్ అయ్యాం. అండ్ చాలా అసలు అన్ఫార్చునేట్గా అవ్వలేదు అప్పుడు. బట్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తర్వాత విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ అంతమంది ఆర్టిస్ట్ని పెట్టుకొని ఎక్కడ మాకు ఏ ప్రాబ్లం లేకుండా అండ్ అందరికీ కోఆపరేటివ్గా అండ్ డైరెక్టర్కి సెకండ్ సినిమా చేస్తున్న అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అతను నమ్మి చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండి, ఫ్రమ్ నందిత, అజయ్, మురళీ శర్మ గారు, రమప్రభ గారు, సత్య, పోసాని గారు, ప్రభాస్, సీను అందరికీ, అండ్ మధు, శ్రీముఖి, అందరు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. అండ్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమా నా కెరియర్లో సోలో తర్వాత మళ్ళీ అలాంటి ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమా డిఓపి వసంత్, ఆల్రెడీ మీరు విజువల్స్ చూసుంటారు, సో ఇట్స్ బ్యూటిఫుల్, ఒక ఫ్యామిలీ కలర్ పర్ఫెక్ట్గా సినిమాకి తీసుకొచ్చాడు, సో థ్యాంక్స్ వసంత్. అండ్ ఈ సినిమాకి రైటర్ మై డైరెక్టర్ రౌడీ ఫెల్లో డైరెక్టర్ కృష్ణ చైతన్య, తను రౌడీ ఫెల్లోలోనే మాటలు చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఈ సినిమాకి తన మాటలు చాలా హెల్ప్ అయింది, అంటే సావిత్రి ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఈ సాంగ్ ఇప్పుడు నేను పాడిన పాట కూడా తనే రాశాడు, సో అంతా యాక్చువల్లీ ఆల్ ఆర్ ఫ్రెండ్స్. అండ్ శ్రవణ్ మెయిన్గా ఈ సాంగ్ చాలా మంచి సాంగ్ ఇచ్చాడు, అంటే ఈ సాంగ్ అనగానే గ్యారంటీ హిట్ అయిపోతుందని అర్థమైంది, అందుకే పాడేద్దాం అనుకున్నాను, చిన్న స్వార్థం. సో థ్యాంక్స్ శ్రవణ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా ఆడియో ఆన్ March 4th అండ్ రిలీజ్ ఆన్ March 25th. సో తప్పకుండా ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాక్సింగ్ అంటే చేతికి గ్లవ్ వేసుకుని మూతి వింపు తీసుకుంటారు, అదే అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు.